जय राधे जय राधे जय श्री राधे जय कृष्णा जय कृष्णा जय कृष्णा जय श्री कृष्णा जय कृष्णा जय कृष्णा जय श्री नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल समवेत भक्त वृंद की हरिनाम संकीर्तन की ग्रंथराज श्रीमद् भगवद गीता की हरे कृष्ण ईरोज गीता संदेश कार्यक्रम में పాల్గొంటున్నా మీ అందరికీ మా అభినందనలు మరియు ధన్యవాదాలు మనం ఈరోజు పంచమూల తత్వాల గురించి తెలుసుకుందాం మనం భగవద్గీతకి పరిచయం చెప్పుకున్నప్పుడు భగవద్గీతలో ప్రధానంగా ఐదు తత్వాల గురించి చర్చించబడింది అని చెప్పుకున్నాం ఆ పంచమూల తత్వాల గురించి మనం ఈరోజు నుండి ఐదు రోజులు చర్చించుకుందాం మొదటిగా మనం ఈరోజు జీవుడు గురించి చర్చించుకుందాం మొదటిగా మంగళాచరణ నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే నామ శ్రేష్టం మనుమపి శచి పుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాధురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీ గురుం తం నతోస్మి కృష్ణాధన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తి మహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా శ్రీలాన్ సద్గుణ పుంజ కేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితౌ ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ జయతాం సురతౌ పంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధా మదనమోహనౌ నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రశుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తండ్రసింహమహం భజే గీతామహాత్మ్యము గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం గీతాసుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య
ముఖ పద్మాద్వినిశ్రుత భారతామృత సర్వస్వం విష్ణోర్భక్త్రాద్వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీతలో ప్రతిపాదించబడిన పంచమూల తత్వాల్లోని జీవుడు గురించి తెలుసుకుందాం. ఈ జీవుడు గురించి మనం ఈ 9 అంశాలు తెలుసుకుందాం. మొదటిగా నిర్వచనం, జీవుడి యొక్క నిర్వచనం ఏంటి, దానికి సంబంధించిన పదకోశం ఏముంది భగవద్గీతలో, ఈ జీవుడు గురించి చెప్పేటప్పుడు ఎటువంటి పదాలు ఎక్కువగా వాడబడ్డాయి, తర్వాత జీవుడి యొక్క వర్గీకరణ క్లాసిఫికేషన్, తర్వాత జీవుని లక్షణాలు, ఈ జీవుని గురించి భగవద్గీతలో ప్రతిపాదించబడ్డ సిద్ధాంతాలు ఏంటి, తర్వాత భగవద్గీతలో ప్రతిపాదించబడ్డ ఉపమానాలు ఏంటి ఈ జీవుడికి, చివరిగా ఈ జీవుడు ఈ సంసార సాగరం నుండి, ఈ భవబంధం నుండి ఈ జీవుడికి మోక్షం కలిగే ఉపాయం ఏంటో చూద్దాం. ఇవి పంచమూల తత్వాలు. ఈ చిత్రంలో చూపిస్తున్నట్టుగా ఇవి జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. ఇవి భగవద్గీతలో ప్రతిపాదించబడ్డ 5 అంశాలు లేదా విషయాలు. వీటినే పంచమూల తత్వాలు అంటారు. ఇవి 5 కాబట్టి పంచ, ఈ 5 తత్వాలు. వీటిలో మనం కర్మ గురించి చాలా వివరంగా ప్రస్తావించుకున్నాం కర్మయోగం గురించి చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు మనం రాబోయే 5 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క తత్వం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం జీవుడు గురించి తెలుసుకుందాం. జీవుడు అంటే నిర్వచనం ఏంటి? జీవుడు అంటే జీవమున్నవాడు లేదా చైతన్యం ఉన్నవాడిని జీవుడు అని అంటాం. అంటే ఎవరికైతే జీవం ఉంటుందో, ఎవరికైతే చైతన్యం ఉంటుందో, చైతన్యం అనేది జీవుడి యొక్క లక్షణం, జీవుడి యొక్క ధర్మం అన్నమాట. జీవుడు ఉన్నాడు అంటే ఆ దేహంలో మనం చైతన్యం కనబడుతుంది. ఇక జీవుడిని నిర్వచించడానికి జీవమున్నవాడు జీవుడు లేదా చైతన్యం ఉన్నవాడు జీవుడు అని చెప్పుకోవచ్చు. భగవంతుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. అంటే ఈ జీవలోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా భగవంతుని యొక్క అంశలు, మమైవాంశో సనాతన. ఇవన్నీ కూడా ఈ జీవలోకంలో ఉన్నటువంటి సమస్త భూతరాశులు కూడా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని యొక్క అంశలు. ఆ అంశాలు తాత్కాలికమైన అంశాలు కాదు, శాశ్వతమైన అంశాలు, సనాతన. అందరూ కూడా ఈ జీవులందరూ, ఈ జీవభూతాలన్నీ కూడా భగవంతుని యొక్క శాశ్వతమైన అంశాలు. మరి మనం ఇది కూడా చెప్పుకున్నాం, మనము జీవుడు, మనం ఆత్మ, మనం ఈ శరీరం కాదు అని. మనము భగవంతుని యొక్క అంశ,
ఈ సమస్త భూతరాశులన్నీ కూడా భగవంతుని అంశలే. ఇప్పుడు మనం ఈ ఆత్మతత్వం గురించి తెలుసుకునేప్పుడు, జీవతత్వం గురించి తెలుసుకునేప్పుడు భగవద్గీతలో కొన్ని కొన్ని ముఖ్యమైన పదాలు వస్తాయి. అవేంటో తెలుసుకుని వాటి అర్థం ఏంటో కూడా తెలుసుకుంటే మనం భగవద్గీత చదువుకునేప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. మొదటిగా జీవభూతం. జీవభూతం అంటే ఏంటంటే, ఈ జీవభూతం అనేది భగవంతుని యొక్క పరాప్రకృతి. ఈ జీవభూతాన్నే తటస్థ శక్తి అని కూడా అంటారు. భగవంతునికి అపరాప్రకృతి, పరాప్రకృతి అని రెండు ప్రకృతులు ఉన్నాయి. అపరాప్రకృతి అంటే భగవంతుడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పాడు, భూమిరాపో అనులో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారయితీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదా అని. పంచమహాభూతాలు అనుకుంటాం కదా మనం, భూమి రాపో అనలో వాయువు, ఈ 5, మనస్సు బుద్ధి అహంకారం, ఈ 3, 5, 3, 8, ఈ 8 కూడా భగవంతుని యొక్క అపరాప్రకృతులు. తర్వాత భగవంతుడు చెప్పిన తర్వాత ఏమంటాడంటే, ఈ 8 నా అపరాప్రకృతులు, వీటికి భిన్నమైనటువంటి పరాప్రకృతి ఉంది ఒకటి, అది జీవభూతము అని చెప్తాడు భగవంతుడు. అందుకే ఈ జీవభూతాలు, సమస్త భూతరాశులన్నీ కూడా భగవంతుని యొక్క పరాప్రకృతి. పరాప్రకృతి అంటే ఏంటి? పరమైనటువంటి ప్రకృతి. దేనికి పరమైనటువంటిది? ఈ పంచభూతాలు మనసు బుద్ధి అహంకారానికన్నా పరమైనది అని. ఇదే భగవంతుని యొక్క తటస్థ శక్తి కూడా మనం చెప్పుకుంటాం. తర్వాత భగవంతునికి ఆంతరింగిక శక్తి, బహిరంగ శక్తి రెండు ఉంటాయి. జీవభూతాలు తటస్థ శక్తిలోకి వస్తాయి. అంటే ఈ జీవభూతాలు అంతరంగ శక్తి యొక్క ఆశ్రయం తీసుకోవచ్చు, లేదా బాహ్య శక్తి యొక్క ఆశ్రయం కూడా తీసుకోవడానికి వాటికి స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి వాటిని తటస్థ శక్తి అంటారు. మరి రెండవది ఆత్మ. ఆత్మ అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడే ఆత్మ. ఈ ఆత్మ అనేది స్థూల సూక్ష్మ శరీరాలకు అతీతమైనది. స్థూల శరీరం అంటే ఏంటి? ఈ భౌతికంగా మనకి ఏదైతే శరీరం కనబడుతుందో అది స్థూల శరీరం. ఇది మనం చెప్పుకున్నటువంటి పంచభూతాలతో నిర్మితమై ఉందన్నమాట. ఏంటి ఆ పంచభూతాలు? భూమి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి ఆపో అనులో వాయువు, వాయువు, ఈ 5 కలిపి ఈ స్థూల శరీరం నిర్మించబడింది అన్నమాట. ఈ 5 అంశాలతో స్థూల శరీరం నిర్మించబడింది. స్థూల శరీరం అంటే మనకు మన కళ్ళకు గోచరమయ్యేటువంటి శరీరము. మరి సూక్ష్మ శరీరం అంటే, స్థూల శరీరాన్ని ఇంగ్లీష్లో గ్రాస్ బాడీ అంటారు. గ్రాస్ బాడీ అంటే మనకు కనిపించేది, కళ్ళకు కనిపించేది. సూక్ష్మ శరీరం అంటే సెటిల్ బాడీ, అది మన కళ్ళకు గోచరం కాదు, లోపల ఉంటుంది అన్నమాట సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం వేటితో నిర్మితమై ఉంది? మనస్సు బుద్ధి అహంకారం. ఈ జీవుడు, ఈ ఆత్మ, ఈ స్థూల శరీరానికి, మన కళ్ళకు కనిపించేటువంటి స్థూల శరీరానికి మరియు మన కళ్ళకు కనిపించినటువంటి సూక్ష్మ శరీరానికి, ఈ రెండిటికి కూడా అతీతమైనది. ఇది ఆత్మ. పురుషుడు అంటే పురములో నివసించేవాడు పురుషుడు. పురం అంటే ఏంటి? ఈ శరీరం. నవద్వారే పురే దేహి అని మనం చెప్పుకున్నాం. అంటే ఈ దేహం అనేది ఒక పురం, ఒక పట్టణం. ఈ పట్టణానికి 9 ద్వారాలు ఉన్నాయి, సిటీ ఆఫ్ 9 గేట్స్ అని చెప్పుకుంటాం. అటువంటి సిటీలో, అటువంటి పురంలో ఉంటున్నాడు కాబట్టి ఇతడు పురుషుడు. ఇంకా జీవులు 2 రకాలు, క్షరులు, అక్షరులు. క్షరులు అంటే ఎవరు? ఎవరికైతే నశించిపోయే శరీరం ఉంటుందో వాళ్ళు క్షరులు. మనందరి శరీరం నశించిపోతుంది కాబట్టి మనందరం క్షరులం. అక్షరులు అంటే ఎవరు? ఎవరి శరీరము, ఎవరి స్వభావం అయితే నశించిపోదో, మార్పు చెందదో, అటువంటి వాళ్ళు అక్షరులు. ఈ క్షరులు, అక్షరులు, ఈ ఇద్దరు కూడా జీవులే. ఇంకా తటస్థ శక్తి అంటే ఏంటి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం, భగవంతునికి ఆంతరింగిక శక్తి ఉంది. ఆ ఆంతరింగిక శక్తినే దైవీ ప్రకృతి అని అంటాం.
భగవంతునికి అదే విధంగా బహిరంగ శక్తి ఉంది, ఆ శక్తినే మాయాశక్తి అని కూడా అంటాం. కానీ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ అంతరంగిక శక్తికి ఈ బహిరంగ శక్తికి మధ్యలో ఉండి వీళ్ళ యొక్క స్వభావం ఏంటంటే వీళ్ళు అంతరంగ శక్తి యొక్క ఆశ్రయం తీసుకోవచ్చు లేకపోతే బహిరంగ శక్తి యొక్క ఆశ్రయం తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు భగవంతుని యొక్క తటస్థ శక్తి లేదా భగవంతుని యొక్క తటస్థ ప్రకృతి అనిగా చెప్పబడ్డారు. భగవంతునికి ఆంతరంగ శక్తి, బహిరంగ శక్తి, జీవభూతాలు మాత్రం తటస్థ శక్తి. మనందరం భగవంతుని యొక్క తటస్థ శక్తి. అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించి భగవద్ధామాన్ని చేరుకోవాలనుకుంటే మనం ఆంతరంగిక శక్తి అయిన దైవీ ప్రకృతి యొక్క ఆశ్రయం తీసుకోవాలి, రాధారాణి యొక్క శరణాగతి పొందాలి. అదే మనం ఈ సంసార సాగరంలోనే కొట్టుమిట్లాడుతూ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు అనుభవించాలి అని అనుకుంటే మనం బహిరంగ శక్తి అయినటువంటి మాయాదేవి యొక్క ఆశ్రయాన్ని పొందాలి. సురులు అంటే ఎవరు? సురులు అంటే దైవీ సంపద కలవారు. సురులు అంటే ఎవరికైతే దైవ ప్రవృత్తి కలిగి ఉంటుందో, సద్గుణ సంపన్నులు అటువంటి వారిని సురులు అంటారు, భగవద్భక్తులు. అసురులు అంటే ఎవరు? ఎవరికైతే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటుందో అటువంటి వాళ్ళను అసురులు అంటారు. మనం జీవన్ముక్తుల గురించి చెప్పుకున్నాం. జీవన్ముక్తులు అంటే ఎవరు? జీవించి ఉన్నప్పటికీ కూడా ఈ భవబంధాల నుండి ముక్తి పొందిన వాళ్ళు, వాళ్ళు జీవన్ముక్తులు. మరి బద్ధజీవులు అంటే ఎవరు? జీవించినప్పుడు ఈ భవబంధాల్లో చిక్కుకునేటువంటి ఆత్మ. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రెండు పదాలు ఏంటంటే ఆత్మ అన్న, జీవుడన్న, రెండు సినోనిమ్స్గా చాలా చోట్ల వాడబడతాయి. భవబంధాల్లో చిక్కుకున్నటువంటి ఆత్మను జీవుడు అని అంటారనమాట. ఎప్పుడైతే ఈ భవబంధాల్లో చిక్కుకున్నటువంటి జీవుడు ముక్తుడవుతాడో అటువంటి వాణ్ణి అప్పుడు ఆత్మ అని పిలుస్తారనమాట. అంటే బద్ధుడైన వాడిని జీవుడని, ముక్తుడైన వాడు అంటే వాడిని ఆత్మ అని పిలుస్తారు. కానీ ఈ రెండు కూడా జీవుల్నే సూచిస్తున్నాయి. సట్టల్ డిఫరెన్స్ ఉందన్నమాట ఈ రెండింటిలో. జీవుడు అంటే ఇంకా భవబంధాల్లోనే చిక్కుకుని ఉన్నాడు, ముక్తుడు కాలేదు అని. ఎప్పుడైతే మనం ఆత్మ అని చెప్తామో అతను భవబంధాల నుండి ముక్తుడయ్యాడు అనేది అదనమాట. తర్వాత ఈ జీవభూతాలు లేదా జీవుడు ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాడు, క్లాసిఫికేషన్ ఆఫ్ జీవాస్, ఎన్ని రకాల జీవులు ఉన్నాయి అంటే భగవంతుడు 15వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ. ఈ లోకంలో అట రెండు రకాల జీవులు ఉన్నాయట, ద్వావిమౌ పురుషౌ లోకే. వాళ్ళెవరు? క్షరక్షాక్షర ఏవచ అంటే క్షరులు మరియు అక్షరులు. క్షరసర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ సమస్త ప్రాణులన్నీ కూడా బద్ధజీవులు కాబట్టి వీళ్ళందరూ క్షరులు, అంటే నశించిపోయే శరీరం కలవారు. కూటస్థోక్షర ఉచ్యతే. ఎవరికైతే మార్పు ఉండదో ఈ శరీరము స్వభావం, ఎవరికైతే మార్పు ఉండదో అటువంటి వాళ్ళు అక్షరులు. జీవులు రెండు రకాలు, ఒకళ్ళు క్షరులు ఇంకొకళ్ళు అక్షరులు. క్షరులు అంటే శరీరం, క్షరుల యొక్క శరీరం నశించిపోతుంది, అక్షరుల యొక్క శరీరం స్వభావం రెండు కూడా నశించిపోవు, మార్పు చెందవు. మరి భగవంతుడు కూడా ఈ రెండు రకాల అక్షర జీవుల్లో ఒకడేనా అంటే కాదు. భగవంతుడు ఈ రెండు రకాల పురుషులకు అంటే క్షరులకు, అక్షరుల కంటే కూడా
ఉత్తమమైన వాడు, ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్య ఈశ్వరః. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః. వీళ్ళిద్దరికంటే, ఎవరిద్దరికంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా క్షరులు అక్షరులు అని రెండు రకాల జీవులని, వీళ్ళిద్దరికంటే కూడా ఉత్తమ పురుషుడు ఒకడు ఉన్నారట. అతను ఏమంటారు, పరమాత్మేత్యుదాహృతః అంటే అతను పరమాత్మగా పిలువబడుతున్నాడు, అతన్నే పరమాత్మ అని అంటారు. ఆయన ఏం చేస్తున్నాడు, యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వరః. లోకత్రయమావిశ్య అంటే ఆయన ముల్లోకాలంలోకి ప్రవేశించి విభర్తి అవ్యయ ఈశ్వరః, ఆయన ఆ లోకాలన్నింటినీ శాసిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఆయన అవ్యయమైన వాడు అంటే నాశనం పొందనివాడు. ఈశ్వరః, ఈశ్వరుడు సమస్తమైన ఈ లోకాలన్నింటినీ కూడా ఆయన, ఈ లోకాలన్నింటి కూడా ఆయన కంట్రోలర్ అన్నమాట, శాసించేవాడు ఈశ్వరుడు. విభర్తి, ఈ లోకాలన్నింటినీ కూడా భరించేవాడు. క్షరుల యొక్క శరీరం నాశనం అవుతుంది అని చెప్పుకున్నాం. అక్షరుల యొక్క శరీరం, వారి స్వభావం నాశనం కాదు అని చెప్పుకున్నాం. ఇక్కడ భగవంతుడు అవ్యయుడు అని చెప్పబడ్డారు. పరమాత్మ అంటే నాశరహితుడు, భగవంతుడికి నాశనం అంటూ లేదు. జీవులు రెండు రకాలు, క్షరులు అక్షరులు. వీళ్ళిద్దరికంటే గొప్పవాడు పరమాత్మ. మరి భగవంతుడికి, పరమాత్మకు పురుషోత్తముడు అని చెప్పబడ్డారు కదా ఈ శ్లోకంలో, అసలు ఆ పేరు ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అంటే భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ. యస్మాక్షరమతీతోహం, భగవంతుడు క్షరుల కంటే అతీతుడు అంటే వాళ్ళకంటే గొప్పవాడు. అక్షరాదపి చోత్తమ, అక్షరుల కంటే కూడా ఉత్తముడు. అతోస్మి లోకే వేదే చ, అందువలనే భగవంతుడు క్షరుల కంటే అక్షరుల కంటే ఇద్దరికంటే కూడా ఉత్తముడు కాబట్టి ఈ లోకంలో, ఈ వేదాల్లో కూడా భగవంతుణ్ణి అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ. అందుకే ఈ భగవంతుణ్ణి, ఈ పరమాత్మను పురుషోత్తముడు అని చెప్పబడ్డాడు, పురుషులలో ఉత్తముడు అని చెప్పబడ్డాడు. మరి ఈ అక్షరుల్లో జీవులు రెండు రకాలు, ఒకటి క్షరులు, రెండు అక్షరులు. క్షరులు అంటే నశించిపోయే శరీరం కలవారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అక్షరుల్లో రెండు రకాలు ఉన్నారట, వాళ్ళ గురించి భగవంతుడు చెప్తున్నాడు. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవచ. రెండు రకాలట క్షరులు. ఎవరు వాళ్ళు? దైవాసుర ఏవచ అంటే దైవ ప్రవృత్తి కలవారు, అసుర ప్రవృత్తి కలవారు, దేవతలు అసురులు. దైవో విస్తరస ప్రోక్త ఆసురం పార్థమేశ్వరుణు. భగవంతుడు ఈ 16వ అధ్యాయంలో దైవీ గుణాల గురించి వివరించిన తర్వాత, ఇప్పటి వరకు నేను చాలా వివరంగా దైవగుణాలను వివరించాను, ఇప్పుడు నీకు అసుర గుణాలను చెప్తున్నాను అని చెప్తున్నాడు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్షరులు రెండు రకాలు, వాళ్ళు దైవీ సంపద కలవారు దేవతలు, ఇంకొకరు అసురులు. ఇది పద్మపురాణంలో కూడా ఈ విధంగానే చెప్పబడింది, క్షరులు రెండు రకాలు అని. ఈ లోకంలో జీవగణం రెండు రకాలుగా ఉంటుంది అని మనం ఇప్పుడు భగవద్గీతలో చెప్పుకున్న శ్లోకానికి సిమిలర్ శ్లోకం అనమాట ఇది పద్మపురాణం. ద్వౌభూత సర్గే లోకేస్మిన్ దైవాసుర ఏవచ విష్ణు భక్త స్మృతో దైవ అసురస్తద్విపర్యయః. అంటే క్షరజీవులు రెండు రకాలని చెప్పుకున్నాం కదా, ఎవరు? దేవతలు, అసురులు. వాళ్ళిద్దరికి నిర్వచనం కూడా చెప్తుంది అనమాట పద్మపురాణం. విష్ణు భక్త స్మృతో దైవ అంటే విష్ణు భక్తులు దైవతలని, అసురస్తద్విపర్యయః, తద్విపర్యయ అంటే వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ అసురులు అని ఈ విధంగా పద్మపురాణం చెప్తుంది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి వర్గీకరణ ఇదే.
క్లుప్తంగా చూడాలంటే ఈ చిత్రంలో చూడొచ్చు. జీవులు, ఈ జీవులు భగవంతుని యొక్క శాశ్వతమైన అంశాలు. జీవులు రెండు రకాలు, అక్షరులు, క్షరులు. ఈ అక్షరులనే ముక్తులు అని కూడా అంటారు. తర్వాత క్షరులు మనం చెప్పుకున్నప్పుడే, క్షరులు రెండు రకాలు, సురులు, అసురులు. సురులు అంటే దైవీ సంపద కలవారు, దేవతలు ఇత్యాదులు. అసురులు అంటే ఆసురీ సంపద కలవారు, అంటే రాక్షస ప్రవృత్తి కలవారు అసురులు. ఏదైనా జీవులు, క్షరులు, అక్షరులు. క్షరులు రెండు రకాలు. అక్షరులు అంటే ముక్తులు కదా, వాళ్ళలో మళ్ళీ రెండు రకాలన్నమాట, నిత్య సిద్ధులు, సాధన సిద్ధులు. ముక్తులు లేదా సిద్ధులు అంటే ఒకటే. అంటే నిత్య సిద్ధులు అంటే ఎవరంటే, వాళ్ళు ప్రాచీన ఎప్పటి నుండో సనాతనంగా వాళ్ళు ఈ భవబంధాల నుండి ముక్తి పొందినవారు అన్నమాట. వాళ్ళు నిత్య సిద్ధులు. అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఈ భౌతిక లోకానికి మనలాంటి పతితుల్ని ఉద్ధరించడానికి వస్తూ ఉంటారు. భగవంతుని ప్రీత్యర్థం కొరకు, భగవంతుని ఆదేశానుసారం మనలాంటి బద్ధజీవులను ఉద్ధరించడానికి గురువులుగా వస్తూ ఉంటారు. వాళ్ళు నిత్య సిద్ధులు. ఇంకొకరు ఎవరంటే సాధన సిద్ధులు. సాధన సిద్ధులు అంటే సాధన చేయడం ద్వారా, మనం మొన్న చెప్పుకున్నాం భక్తియోగం గురించి చెప్పుకునేప్పుడు, సాధనా భక్తి అని. ఎవరైతే చక్కగా సాధన చేసి అభ్యాసం చేసి సిద్ధిని పొందుతారో అటువంటి వారు సాధన సిద్ధులు. ఈ విధంగా జీవులు రెండు రకాలు, అక్షరులు, క్షరులు. అక్షరులు మళ్ళీ రెండు రకాలు, నిత్య సిద్ధులు, సాధన సిద్ధులు. క్షరులు రెండు రకాలు, సురులు, అసురులు. ఇది జీవుల యొక్క వర్గీకరణ. మరి ఈ జీవుడు లేదా ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఆత్మతత్వంలో ఆత్మతత్వం తెలుసుకోవాలంటే, ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. నయనం చిందంతి శస్త్రాణి, ఈ ఆత్మనంట ఎటువంటి ఆయుధాలు కూడా ఛేదింప శక్యం కావు. అంటే ఎటువంటి ఆయుధాలు కూడా ఈ ఆత్మను నశింపజేయలేవు, ఛేదించలేవు. నయనం చిందంతి శస్త్రాణి. ఇప్పుడు చూసారు, ఇక్కడ చిత్రంలో చూస్తే ఎటువంటి ఆయుధం కూడా ఆత్మను నశింపచేయలేదు. నయనం దహతి పావకః, ఈ ఆత్మను పావకః అంటే అగ్ని, అగ్ని కాల్చలేదు. ఈ విధంగా అగ్ని ఈ ఆత్మను కాల్చలేదు. నచైనం క్లేదయంత్యాపో, ఈ ఆత్మను నీరు కూడా తడపలేదు. ఈ విధంగా వర్షం పడినా కూడా ఈ ఆత్మ తడవదు. నశోషయతి మారుతః, ఈ ఆత్మ అనేది గాలి చేత ఎండింపజాలదు. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణాలు. అంటే ఈ ఆత్మను ఎటువంటి ఆయుధం కూడా నాశనం చేయలేదు, ఆత్మకు నాశనం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఈ జీవితం అంటే ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత, లేకపోతే మనం మరణించిన తర్వాత ఇంకో జన్మ అంటూ లేదు అని కొందరు మూర్ఖంగా అనుకుంటారు అన్నమాట. ఈ శరీరము, ఈ ఆత్మ రెండు ఒకటే, ఆత్మ అంటూ లేదు అన్నట్టుగా, లేకపోతే ఆత్మ ఉన్నా కూడా ఈ శరీరంతో అంతమైపోతుంది అని అనుకుంటారు. కానీ ఈ ఆత్మకు నాశనం లేదు, ఎటువంటి శస్త్రాలు కూడా ఈ ఆత్మను నశింపజేయలేవు. ఎటువంటి శస్త్రాలైనా కేవలం ఈ శరీరాన్ని మాత్రమే నశించగలుగుతాయి. నయనం దహతి పావకః, అగ్ని కూడా ఈ ఆత్మను నాశనం చేయలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఎండింపజాలదు. ఎందుకు ఈ విధంగా ఇవన్నీ కూడా ఆత్మను ఏ విధంగా చేయలేకపోతున్నాయి, శస్త్రాలు ఎందుకు ఛేదింపలేకపోతున్నాయి, అగ్ని ఎందుకు కాల్చలేకపోతుంది, నీరెందుకు తడపలేకపోతుంది, మరి గాలి ఎందుకు ఎండింపలేకపోతుంది, అంటే ఆత్మకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయట. వాటి వల్లే ఆత్మ అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ,
ఎందుకంటే ఆత్మ అచ్ఛేద్యోయం, ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే ఛేదింపశక్యం కానిది. ఇది ఆత్మ లక్షణం కాబట్టి ఆత్మను ఎటువంటి శస్త్రాలు ఛేదించలేవు. అదాహ్యోయం, ఎటువంటి నిప్పు కూడా ఈ ఆత్మను కాల్చలేదు. అక్లేద్యోయం, ఎటువంటిది కూడా ఈ ఆత్మను తడపలేదు. ఛేదింపశక్యం కానిది, కాల్చశక్యం కానిది, ఈ విధంగా తడపశక్యం కానిది. అశోష్య ఏవచ ఈ విధంగా ఎండింపశక్యం కానిది కూడా. కాబట్టి ఆత్మను ఎటువంటి శస్త్రాలు ఏమి చేయలేవు, ఎటువంటి అగ్ని ఏం చేయలేదు, నీరు ఏం చేయలేదు, గాలి కూడా ఏం చేయలేదు. ఇంకేం చెప్తున్నారు ఆత్మ యొక్క లక్షణాలు? నిత్య సర్వగత స్థాను. సో ఈ విధంగా ఈ చిత్రంలో చూపిస్తున్న విధంగా ఎటువంటి శస్త్రాలు ఆత్మను ఛేదింపజాలవు, అగ్ని కూడా దహించలేదు, నీరు కూడా తడపలేదు, ఎటువంటి ఎండ వచ్చినా కూడా ఆత్మ అనేది ఎండింపబడదు, ఎండిపోదు అని. నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. ఇంకా ఏ లక్షణాలు చెప్పబడ్డాయి? నిత్య అంటే ఈ ఆత్మ అనేది నిత్యము, ఈ శరీరంతో ఈ ఆత్మ అనేది నశించిపోదు. మనం ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడుతుందో వేరే శరీరాన్ని ధరిస్తుంది, అంతేగాని ఆత్మకు నాశనం లేదు. సర్వగత, ఈ ఆత్మ అనేది కూడా సర్వవ్యాప్తమై ఉంది, అంటే సమస్తం అంత చోట్ల అన్ని చోట్ల కూడా ఈ ఆత్మ అనేది ఉంది కాబట్టి అన్ని చోట్ల జీవుడు ఉన్నాడు కాబట్టి సర్వగత స్థాణు. ఈ ఆత్మకు ఎటువంటి మార్పు లేదు, చెలింపరానిది, అచలోయం సనాతన. ఈ ఆత్మ స్థిరమైనది మరియు చెలింపశక్యం కానిది, సనాతనమైనది. ఇంకా ఏం చెప్పబడింది ఆత్మ గురించి? అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. అవ్యక్తోయం అంటే మన ఇంద్రియాలకు కనబడదు. వ్యక్తము అంటే ఏంటి? మన ఇంద్రియాలకు గోచరమయ్యేది అంటే మన కళ్ళకు కనబడేది, లేకపోతే మన చెవులకు వినపడేది. ఆ విధంగా మన ఇంద్రియాలకు గోచరమయ్యే వాటిని అవ్యక్తము అని అంటారు అన్నమాట. ఈ ఆత్మ అనేది అవ్యక్తం, అంటే వ్యక్తం కాదు, ఇంద్రియాలకు గోచరం కాదు. అచింత్యోయం, మన మనస్సుతో సైతం చింతించడానికి ఆత్మ అనేది చింతింపశక్యం కానిది. అవికార్యోయం ఉచ్యతే, ఈ ఆత్మకు వికారాలు కూడా లేవు, అంటే ఎటువంటి మార్పులు కూడా ఈ ఆత్మకు లేవు. అందుకే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. అందుకే ఎవరైతే ఈ ఆత్మ యొక్క తత్వాన్ని ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు ఈ విధంగా శోకించడానికి అర్హులు కాదు. నాను శోచితుమర్హసి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదని ఆత్మ యొక్క లక్షణాలు అచ్ఛేద్యోయం, అదహ్యోయం, అక్లేద్యోయం, అశోషేయం. తర్వాత అంటే ఏ శస్త్రాలు ఆత్మను ఛేదించలేవు, నీరు నిప్పు ఆత్మను ఏ విధంగా ప్రభావితం చేయలేవు, గాలి కూడా ఆత్మను ఎండింపజాలదు. అవ్యక్తమైనది అంటే ఇంద్రియాలకు కనబడనటువంటిది, ఇంద్రియ గోచరం కానటువంటిది. అవికార్యోయం వచ్చితే దానికి ఈ ఆత్మకు ఎటువంటి వికారాలు లేవు. అందుకే ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని గ్రహించినప్పుడు దాన్ని గురించి శోకించరు. ఇంకా ఈ ఆత్మ గురించి భగవద్గీతలో చాలా చాలా చోట్ల చాలా చాలా సార్లు చెప్పబడింది. భగవద్గీత ఈ ఆత్మ గురించి ఎటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించుతుంది, ఈ ఆత్మ గురించి భగవద్గీత ఏం చెప్తుంది, భగవద్గీత ప్రతిపాదిత సిద్ధాంతాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం ఈ భాగంలో. మొదటి సిద్ధాంతం ఏంటంటే ఆత్మ శరీరం ఈ రెండు వేరు వేరు. కొందరు ఆత్మ శరీరం రెండు ఒకటే అని అనుకుంటారు, అది సరైన అవగాహన కాదు. ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని మొత్తానికి కూడా చైతన్యాన్ని ఇస్తుంది. ఈ శరీరంలో ఆత్మ ఉండడం
వల్లనే ఈ శరీరం ఈ విధంగా నుంచోగలుగుతుంది, ఈ విధంగా కూర్చోగలుగుతుంది, ఈ విధంగా మాట్లాడగలుగుతుంది, ఈ విధంగా చూడగలుగుతుంది, ఏమైనా చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళిపోతుందో, ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుందో, అప్పుడు ఈ శరీరం మృతదేహంతో సమానం. హరే కృష్ణ. పవన్ పవన్ అడుగు సార్. ఒకసారి డాంగిల్ లైట్ ఎట్లా వస్తుంది? లైట్ వస్తుందా? ఓహో, కరెంటే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. దీనికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది కదా పవన్? డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుందా? Recording in progress. Indra connect ayyna. Hare Krishna, power disrupt ayyindandi. Vinapadutunda sir? Sign out antunna. కనబడుతుంది అందులో స్క్రీన్ రావట్లే. నేను మ్యూట్లో ఉన్నామా? బట్ ఇస్ ఇట్ షోయింగ్ మై సెల్ఫ్ యాజ్ లాగ్డ్ ఇన్? ఒక్క నిమిషం. హరే కృష్ణ. వినబడుతుందండి మైకి కా మాడు? ఓహో, అమ్మాయి హోస్ట్ నా. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ షోయింగ్ మీ యాజ్ హోస్ట్ ఆన్. హరే కృష్ణ. వినబడుతుందండి? ఇప్పుడే పవర్ పోయి వచ్చింది, జస్ట్ మెసేజ్ పెట్టండి. వినబడుతుందండి ఇప్పుడు అందరికీ? ఓకే, ఒక నిమిషం, స్క్రీన్ కూడా కనబడుతుంది. ఓకే, భగవద్గీతలో ఆత్మ గురించి ప్రతిపాదించబడిన సిద్ధాంతాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా, ఆత్మ శరీరం రెండు వేరు వేరు అనేది మనం చెప్పుకున్నట్టు, ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో, అప్పుడు ఈ శరీరానికి మృతదేహానికి తేడా లేదు, ఈ శరీరం మృతదేహం అవుతుంది. దానికి సంబంధించిన శ్లోకాలు చూద్దాం ఇప్పుడు మనం. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తదం వినాశమవ్యయస్యాస్యాన కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తదం. ఏన సర్వమిదం తదం, ఈ శరీరం అంతా ఏదైతే దేని చేత అయితే వ్యాపించబడి ఉందో అటువంటిది అవినాశి అని తెలుసుకో. అవినాశితు తద్విద్ది, ఈ శరీరం అంతా జీవాత్మ వ్యాపించబడి ఉంది. దేని చేత? చైతన్యం చేత
జీవాత్మ ఈ శరీరం అంతా వ్యాపించబడి ఉంది, అటువంటి జీవాత్మ అవినాశి. వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హసి, అటువంటి నాశనం లేనటువంటి అటువంటి ఆత్మను ఎవరూ కూడా నాశనం చేయలేరు. అంటే ఈ ఆత్మకు నాశనం లేదు, ఈ శరీరము ఆత్మ రెండు వేరువేరు. శరీరానికైతే నాశనం ఉంటుంది కానీ ఈ ఆత్మకు అనేది నాశనం లేదు. ఈ ఆత్మను ఎవరు కూడా నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరన అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. ఐ థింక్ ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది, కనెక్ట్ చేస్తాను, శాస్త్రం అది కనెక్ట్ అవ్వండి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుద్ధస్వ భారత. ఈ శరీరం అంతవంత ఇమే దేహ, ఈ శరీరానికి అంత ఉంటుంది. నిత్యస్యోక్త శరీరణ, ఎవరైతే ఈ శరీరం చేత ఈ శరీరాన్ని ధరించారో అటువంటి శరీరిణ అంటే ఆత్మ. ఎవరైతే ఈ శరీరాన్ని ధరించారో అటువంటి ఆత్మ అంట నిత్యస్య ఉక్త, నిత్యము అని చెప్పబడింది, నిత్యుడు అని చెప్పబడింది. అనాశిన అంటే నాశరహితుడు. అప్రమేయస్య అంటే ఎటువంటి భౌతిక కొలమానాల చేత కొలవబడడు, ప్రమేయం కానివాడు. కానీ ఈ శరీరం అనేది అంతం పొందుతుంది, అంటే నశించిపోతుంది. తస్మాద్ యుద్ధస్వ భారత, ఓ అర్జున అందుకే యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. అంటే శరీరము ఆత్మ రెండు వేరువేరు అని చెప్పుకున్నాం కదా సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ శ్లోకం చెప్పబడింది అన్నమాట. అంటే ఏంటి, శరీరం అనేది నశించిపోయేది, ఆత్మ అనేది నశించిపోదు. ఆత్మ నిత్యము అంటే ఈ శరీరంలో ఉంటుంది. మనం ఈ శరీరంలో చిన్నప్పుడు బాల్యం నుండి యవ్వనంకి, యవ్వనం నుండి వృద్ధాప్యం చెందినప్పుడు కూడా ఇదే శరీరంలో ఈ ఆత్మ కొనసాగుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని త్యజించి వేరే శరీరాన్ని మనం ధరించినప్పుడు కూడా ఈ ఆత్మ నిత్యుడుగానే ఉంటుంది, నాశనం కాదు, అనాశిన. అది ఇంకా ఆత్మ చంపబడదు. ఆత్మ ఎవరి చేత చంపబడదు, అదేవిధంగా ఆత్మ కూడా ఎవరిని చంపదు. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. యయేనం వేత్తి హంతారం, ఎవరైతే ఈ ఆత్మ ఈ జీవాత్మ ఇతరులను చంపుతుంది అని అనుకుంటాడో, లేక యశ్చైనం మన్యతే హతం, లేదా ఇతరుల చేత ఈ ఆత్మ చంపబడుతుంది అని అనుకుంటాడో, ఉభౌతౌ న విజానీతో, ఈ ఇద్దరు కూడా ఆత్మతత్వాన్ని తెలిసిన వారు కాదట. ఎందుకు, నాయం హంతిన హన్యతే, ఎందుకంటే ఈ ఆత్మ చంపేది కాదు, అదేవిధంగా చంపబడేది కాదు. ఈ ఆత్మకు నాశనం లేదు, ఈ ఆత్మ నిత్యమైనది. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయమే ఇంకో మాటల్లో వేరే మాటల్లో చెప్పబడింది అనమాట. నజాయతే మ్రియతే వా కదాచిన్, ఈ ఆత్మ అనేది ఎప్పుడూ పుట్టదు, అదేవిధంగా నా మ్రియతే, ఎప్పుడూ కూడా చనిపోదు. నాయం భూత్వా భవితావాన భూయ అంటే ఇది అంతకు ముందుండి తర్వాత ఉండకపోదు అనేదే లేదనమాట. ఈ ఆత్మ నిత్యమైనది, సనాతనమైనది, అంటే ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అంతేగాని ఈ ఆత్మ ఇప్పుడు ఉండి రేపు ఉండదు, లేకపోతే అంతకుముందు లేదు ఇప్పుడు ఉంటుంది అనే విషయమే లేదు. అజో నిత్య శాశ్వతోయం పురాణం, అజహ అంటే పుట్టుక లేనిది, నిత్య నిత్యమైనటువంటిది. ఈ దేహం తర్వాత వేరే దేహం, ఆ దేహం తర్వాత వేరే దేహం, ఈ విధంగా తన యాత్రను కొనసాగిస్తూనే ఉంటుంది. శాశ్వత శాశ్వతమైనది.
పురాణ సనాతనమైనది. నహన్యతే హన్యమానే శరీరే, ఎప్పుడైతే ఈ శరీరం చంపబడుతుందో అప్పుడు ఈ ఆత్మ చంపబడదు. ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని ధరిస్తుంది. అంతేగాని ఆత్మకు చావు లేదు, ఆత్మకు నాశనం లేదు. ఇంకో సిద్ధాంతం ఏంటి ఆత్మకు సంబంధించింది? ఆత్మకు అస్తిత్వం ఉంది కానీ శరీరానికి లేదు. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్, అంటే ఈ ఆత్మ ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. ఆత్మకు ఎప్పుడు అస్తిత్వం ఉంటుంది, అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది అన్నమాట. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్. కానీ ఈ శరీరానికి శాశ్వతమైన ఎగ్జిస్టెన్స్ లేదు, అంటే అస్తిత్వం పూర్తిగా లేదు. కేవలం ఎప్పుడు వరకైతే ఈ ఆత్మ ఈ శరీరం ఉంటుందో అప్పుడు వరకు ఈ శరీరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు ఈ శరీరం నాశనం అయిపోతుంది. దానికి సంబంధించిన శ్లోకం ఇదన్నమాట, 2వ అధ్యాయం 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత్తః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో నా సతో అంటే అసద్వస్తువుకు, అసద్వస్తువు అంటే ఇక్కడేంటి, శాశ్వతమైనది కాదు అని. శరీరం, శరీరానికి అస్తిత్వం లేదు. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు అస్తిత్వాన్ని కోల్పోతుంది శరీరం. నా భావో విద్యతే సతః అంటే సద్వస్తువు అంటే ఆత్మకు మాత్రం అస్తిత్వం లేకుండా పోదు. ఆత్మకు ఎప్పుడు అస్తిత్వం ఉంటుంది, అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఇంకా తర్వాత కూడా ఉంటుంది. అంతేగాని శరీరంకు మాత్రం నాసతో విద్యతే భావో, శరీరానికి అస్తిత్వం అనేది లేదు. ఎవరు చెప్పారంటే ఇది ఉభయోరపి దృష్టవంత త్వనయోస్తత్వదర్శిభి. ఎవరైతే ఈ సద్ అసద్వస్తువులు, సద్వస్తువు అంటే ఇక్కడ శరీరం, అసద్వస్తువు అంటే ఆత్మ, అసద్వస్తువు అంటే శరీరం, సద్వస్తువు అంటే ఆత్మ. ఎవరైతే ఈ సద్ అసద్వస్తువుల గురించి చక్కగా చదివారో, ఎవరైతే చక్కగా తెలుసుకున్నారో, వీటి గురించి పరిశీలించారో, అటువంటి తత్వదర్శులు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? శరీరం, శరీరానికి అస్తిత్వం లేదు, ఆత్మకు అస్తిత్వం ఉంది. శరీరం శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది అని. ఇంకేమిటి, ఇంకేం సిద్ధాంతం ప్రతిపాదించబడింది భగవద్గీతలో? జీవులందరూ భగవంతుని యొక్క శాశ్వతమైన అంశలు. అదే ఈ శ్లోకంలో చెప్పబడింది 2వ పాదం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనమందరం, ఈ జీవులన్నీ కూడా, మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలము. అది కూడా శాశ్వతమైన అంశాలు, సనాతనమైనటువంటి అంశాలు అన్నమాట. మనం భగవంతుని యొక్క అంశాలు. ఇంకా ఇంకేం సిద్ధాంతం ప్రతిపాదించబడింది? ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా భౌతిక ప్రకృతి అనేది తల్లి, భగవంతుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు తండ్రి. అది ఈ శ్లోకంలో చెప్పబడింది. మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు, అర్జున మమయోనిర్ మహద్ బ్రహ్మ, బ్రహ్మముగా పిలువబడేటువంటి నా మహత్తత్వము, ఈ భౌతిక ప్రకృతి, ఈ సర్వభూతోత్పత్తి స్థానము, సర్వభూతాలన్నీ కూడా ఈ మహత్తత్వం నుండే వాటికి శరీరాలు లభిస్తున్నాయి. తస్మిన్ గర్భం దదామ్యహం, ఆ మహత్తత్వానికి నేను గర్భకారణమైనటువంటి బీజాన్ని ఉంచుతాను. భగవంతుడు ఎప్పుడైతే ఈ మహత్తత్వాన్ని వీక్షిస్తాడో, తన కనుసైగతో ఈ మహత్తత్వము ఈ సృష్టిని అంతటినీ చేస్తుందన్నమాట. ఈ సకల చరాచర జీవులన్నిటికీ కూడా దేహాలను ఇస్తుంది. కేవలం భగవంతుని యొక్క కనుసైగతో, భగవంతుని యొక్క వీక్షణతో మాత్రమే ఇదంతా చేస్తుంది. సంభవ సర్వభూతానం తతో భవతి భారత.
ఆ మహత్తత్వం నుండే సమస్త భూతాలకు పుట్టుక జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడు బీజాన్ని ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడు తన వీక్షణతో తన చూపుతో ఈ భౌతిక ప్రకృతికి చెప్తున్నాడు ఈ సకల జీవులన్నిటికీ శరీరాలు ఇవ్వమని. భగవంతుడు ఏ విధంగా అయితే అప్పుడు చూస్తాడో ఈ ప్రకృతి గర్భాన్ని దాల్చి జీవులందరికీ శరీరాలను ఇస్తుంది. అందుకే ఈ భౌతిక ప్రకృతి మనకు తల్లి వంటిది, భగవంతుడు తండ్రి వంటి వాడు. ఇంకా ఇంకో శ్లోకం చెప్పబడింది ఇదే సిద్ధాంతాన్ని చెప్తూ, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. ఓ కౌంతేయ, ఓ కుంతిపుత్ర, ఓ అర్జున, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ, వివిధ రకాలైన యోనుల్లో వివిధ జీవులు జన్మిస్తూ ఉంటాయి. వివిధ మూర్తులు అంటే దేహాలు జన్మిస్తూ ఉంటాయి. వాటికి తాసాం బ్రహ్మ మహద్యోనిహి, ఈ భౌతిక ప్రకృతే వాటికి తల్లి. అహం బీజ ప్రదాపిత, నేను బీజాన్నిచ్చేటువంటి తండ్రిని. భగవంతుని వీక్షణ చేతనే మనందరికీ శరీరాలు లభిస్తున్నాయి, అన్నిటికీ జీవరాశులన్నిటికీ. కాబట్టి భౌతిక ప్రకృతి వల్ల మనకు ఈ శరీరం లభిస్తుంది కాబట్టి మనకు భౌతిక ప్రకృతి తల్లి వంటిది. భగవంతుని వీక్షణ ద్వారా ఆ బీజం భౌతిక ప్రకృతిలో వెళ్ళడం వల్ల మనకు భౌతిక ప్రకృతి గర్భాన్ని దాల్చి మనకు శరీరాలు ఇస్తుంది కాబట్టి తను తల్లి వంటిది. ఇంకా బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, ఈ సర్వభూతాలన్నిటికీ సనాతనమైనటువంటి బీజాన్ని నేను అని భగవంతుడు 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఇంకో భగవద్గీతలో ప్రతిపాదించబడ్డ ఇంకో సిద్ధాంతం ఏంటంటే ఆత్మకు వ్యక్తిత్వం ఉంది. అంటే వ్యక్తిత్వం అంటే ఏంటి? ఇండివిజువాలిటీ. చాలామంది ఏమంటారంటే ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలేస్తామో మనం ఈ ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోతుంది, లేకపోతే భగవంతునిలో లీనమైపోతుంది, మనం కలిసిపోతాము, ఐక్యం అయిపోతాం భగవంతునిలో, ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారన్నమాట. అవన్నీ సరైన అవగాహన కాదు. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మనం వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నామో ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మనకు వ్యక్తిత్వం ఉంటుంది. ఇది ఎలా అంటే మనం హైదరాబాద్లో ప్రవేశించాము అంటే హైదరాబాద్ వెళ్తాము, హైదరాబాద్లో వెళ్ళి మన వ్యక్తిత్వాన్ని కోల్పోము. ఏ విధంగా అయితే ఉంటాం, భగవద్ రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోము. కానీ చాలామంది సరైన అవగాహన లేకుండా మనం భగవంతునిలో ఐక్యం అయిపోతాము అని చెప్తూ ఉంటారన్నమాట. ఆత్మకు వ్యక్తిత్వం ఉంది, ఇప్పుడు, అంతకు ముందు ఉంది, ఇంకా తర్వాత కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆత్మ వ్యక్తిత్వాన్ని కోల్పోదు. అందుకే భగవంతుడు అర్జునుడికి రణరంగంలో ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. ఓ అర్జున, నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపా, నేను గాని నువ్వు గాని ఈ రాజులందరూ గాని ఏనాడు లేకపోవడం అనేది లేదు. వీళ్ళు ఎప్పుడు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు రాజులుగా జన్మ తీసుకుని ఉన్నారు, తర్వాత ఈ దేహాన్ని త్యజించిన తర్వాత కూడా ఏదో దేహాన్ని స్వీకరిస్తారు. నచైవన భవిష్యామహ, వీళ్ళందరూ అంతకుముందు ఉన్నారు, ఇప్పుడున్నారు, తర్వాత కూడా ఉంటారు. సర్వే వయమత పరం, అందరూ కూడా ఈ విధంగానే ఉంటారు, ఎవరు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోరు. అంతేగాని చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళి ఐక్యం అవుతుంది, మర్జి అయిపోతుంది అని చెప్పుకుంటారు. ఆ సిద్ధాంతాలన్నీ కరెక్ట్ కాదు, సరైనవి కాదు. ఆత్మ వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోదు. అదేవిధంగా ఆత్మలు అనేకం, అంటే ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. అంటే ఒక్క దేహం అంటే మన శరీరానికి మన ఆత్మ, మళ్ళీ అందులో సూక్ష్మజీవులు క్రిములు అవి ఉంటాయి కదా, వాటిలో కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మలు అనేకం అంటే సమస్త జీవరాశులన్నిటిలో కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ వల్లనే ఆ జీవులు అలా నిలబడగలుగుతున్నాయి, కూర్చోగలుగుతున్నాయి, ఏమైనా పని చేయగలుగుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాయి. ఎప్పుడైతే ఆత్మ ఆ శరీరాన్ని త్యజిస్తుందో, ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుందో, అప్పుడు ఆ శరీరం మృతదేహం. ఈ ఆత్మలు అనేకం. భగవంతుడు
నేను నువ్వు ఈ రాజులందరూ ఇప్పుడున్నారు అంతకు ముందున్నారు తర్వాత కూడా ఉంటారు అని చెప్పడంలో బహువచనం వాడబడింది కాబట్టి నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నేను నువ్వు ఈ రాజులు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నారు తర్వాత ఉంటారు అని చెప్పడం వల్ల ఇక్కడ ఆత్మ అనే పదానికి బహువచనం వాడబడింది కాబట్టి ఆత్మలు అనేకం అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆత్మ వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోదు. ఆత్మలు అనేకం కానీ పరమాత్మ ఒక్కడే. అది శ్వేతస్వతర ఉపనిషత్ ఈ విధంగా చెప్తుంది, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. అంటే ఈ ఆత్మలన్నీ నిత్యులు అని చెప్పుకున్నాం కదా, శాశ్వతమైనవి అని చెప్పుకున్నాం కదా, ఇటువంటి నిత్యులందరిలో కూడా పరమాత్మ అనేవాడు నిత్యులందరిలో నిత్యుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం, ఈ చైతన్యం కలిగినటువంటి ఆత్మలందరిలోకెల్లా కూడా అతను శ్రేష్ఠుడు. ఏకో బహూనాం అందరికంటే గొప్పవాడు, యో విదదాతి కామాన్ అతడే అందరి కోరికలు తీర్చేవాడు, అతడే పరమాత్మ. ఆత్మలు అనేకం పరమాత్మ ఒక్కడే. ఏ విధంగా అయితే ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రతి దేహంలో కూడా ఆత్మ ఉంటుంది, పరమాత్మ కూడా ఉంటాడు. కానీ పరమాత్మ ఒక్కడే అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం చాలా కుండలు తీసుకుని వాటిలో నీళ్లు ఉన్నాయనుకోండి, పైన చంద్రుడు ఉంటే ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం అన్ని కుండల్లో ఏ విధంగా అయితే ఉండి కనబడుతుందో అదేవిధంగా పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ కూడా అన్ని శరీరాల్లో కూడా ఉండి ఆత్మకు తను ఆత్మ పరమాత్మ ఉండడం వల్లే శరీరం ఈ ఆత్మ అన్ని పనులు చేసుకోగలుగుతుంది అన్నమాట. భగవంతుడు అన్ని కార్యాలను శాంక్షన్ చేస్తాడనమాట ఈ విధంగా ఆత్మతో ఉంటూ. ఆ ఆత్మే ఆ పరమాత్మనే ఉత్తమ పురుషుడు అని కూడా చెప్పబడతాడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః. ఆత్మ ఒక పురుషుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంకో పురుషుడు, ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పబడతాడు. యో లోకత్రయమావిశ్య విభర్తవ్య ఈశ్వరః. ఆ పరమాత్మ ఈ లోకత్రయంలో ప్రవేశించి ఈ సమస్త లోకాలన్నింటినీ భరిస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఏంటంటే, ఆత్మలు అనేకం, ఆత్మకు వ్యక్తిత్వం ఉంది, ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోదు. ఆత్మకు ఆత్మ పరమాత్మ వేరు వేరు, ఆత్మలు అనేకం పరమాత్మ ఒక్కడే. ఇంకా పరమాత్మ ఈ ఆత్మతో పాటు ఉండి ఏం చేస్తుంది ఈ దేహంలో అంటే, ఈ శ్లోకంలో చెప్పబడింది, ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహంలో ఉన్న పరపురుషుడు అంటే పరమైన పురుషుడు ఎవరు, పరమాత్మ. ఏం చేస్తాడంట ఆయన, ఉపద్రష్ట పర్యవేక్షకుడు, చూస్తూ ఉంటాడు. అనుమంతాచ ఆత్మ ఎప్పుడైతే ఏమైనా చేద్దాం అనుకుంటుందో వాటికి అనుమతి ఇచ్చేవాడు పరమాత్మ. పరమాత్మ అనుమతి ఇవ్వకపోతే ఆత్మ ఏమీ చేయలేదు. భర్త పోషించేవాడు, భోక్త అనుభవించేవాడు మహేశ్వర పరమేశ్వరుడు. పరమాత్మేతి చాప్యుక్తో ఆ పరపురుషుణ్ణే పరమాత్మ అని పరమాత్మ అని చెప్పబడతాడు. అతనే ఈ దేహంలో ఉన్నటువంటి పరమైన పురుషుడు. ఈ విధంగా ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో, అంటే ఆత్మ ఎటువంటి ఆయుధాలతో నశింపబడదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు నాశనం లేదు, ఆత్మ తన అస్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోదు, ఆత్మ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోదు, ఈ విధంగా ఆత్మతత్వాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకుని అవగాహన చేసుకుని అనుభవపూర్వకంగా గ్రహిస్తారో అటువంటి జీవుడట దుఃఖించడు. అదే ఈ శ్లోకంలో చెప్పబడింది, దేహినోస్మిన్యతా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఏ విధంగా అయితే ఈ దేహధారి అయిన ఈ జీవుడు, ఈ దేహధారి ఈ జీవుడు ఏం చేశాడు, ఈ శరీరాన్ని ధరించాడు కాబట్టి దేహధారి అయ్యాడు. ఇతడు ఏ విధంగా అయితే
బాల్యం నుండి యవ్వనం నుండి ముసలితనంలో ఈ జీవుడు ఈ శరీరంలోనే ఏ విధంగా అయితే రకరకాల శరీరాలను ధరిస్తున్నాడు, అంటే చిన్నప్పుడు మనకున్న శరీరం వేరు, తర్వాత యవ్వనవంతులుగా ఉన్నప్పుడు మన శరీరం వేరు, వృద్ధాప్యం వచ్చినప్పుడు మన శరీరం వేరు. సో ఈ శరీరంలో ఉన్నప్పటికి కూడా జీవుడు ఈ ఆత్మ వివిధ శరీరాలను మారుస్తూ ఉన్నాడు అన్నమాట. భౌతికంగా మనది ఒకటే శరీరం అయినప్పటికీ లోపల సెల్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. వివిధ వ్యవస్థలు వివిధ స్థితుల్లో ఈ జీవుడు అనేవాడు ఈ బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి ఏ విధంగా అయితే జరుగుతూ ఏ విధంగా అయితే వెళ్తూ ఉన్నాడో అదే విధంగా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణముహ్యతి, అదే విధంగా ఈ దేహాన్ని ఎప్పుడైతే వదులుతాడో ఈ ఆత్మ వేరే దేహాన్ని ఆశ్రయిస్తుంది, వేరే దేహాన్ని ధరిస్తాడు. అంతేగాని ఈ విషయాన్ని ఎవరైతే ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటారో అటువంటి వాడు ధీరుడు, వాడు మోహం చెందడు, దాని గురించి శోకించడు, వీళ్ళందరూ చనిపోతున్నారు యుద్ధంలో అని శోకించడు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, ఈ ఆత్మ చనిపోయిన ఈ శరీరం చనిపోయిన తర్వాత వేరే శరీరం ధరిస్తుంది, దాని గురించి బాధపడాల్సిన అవసరమే ఉంది అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? భగవద్గీతలో ప్రతిపాదించబడ్డ ఇంకో సిద్ధాంతం ఏంటంటే, ఎప్పుడైతే మనకు భేదభావం తొలగిపోతుందో, భేదభావం అంటే ఏంటి, ఇది నాది, ఇది నేను, నాకు సంబంధించింది అనే అహంకార మమకారాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు జీవుడు యోగులందరిలోకెల్లా గొప్పవాడవుతాడు, అప్పుడే అతను భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి అర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మత. ఎవరైతే ఇతరుల యొక్క దుఃఖాన్ని సుఖాన్ని తన వంటి అని భావిస్తాడో అటువంటి వాడు యోగుల్లో గొప్పవాడు అని చెప్పాడు భగవంతుడు. ఇంకేం చెప్పాడు భగవంతుడు? భగవంతుణ్ణి చేరుకోవాలంటే యోగం ఒక్కటే, యోగమే ఉపాయము, భగవంతుణ్ణి చేరుకోవాలంటే యోగం ఆచరించడం తప్పనిసరి అని సాధకులందరిలో యోగి గొప్పవాడు అని మనం అంతకుముందు చెప్పుకున్నాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అందుకే మనం భగవంతుని చేరుకోవాలంటే యోగం ఆచరించడం తప్పనిసరి. ఏ యోగమైనా ఆచరించవచ్చు, కానీ భక్తి యోగం అనేది అత్యంత సులభమైనది, అత్యంత ఆనందదాయకమైనది. మరి ఈ తత్వజ్ఞానం ఏ విధంగా తెలుసుకోవచ్చు? గురువును ఆశ్రయించడం. ఈ విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తత్వదర్శులైనటువంటి గురువుగారిని మనం ఆశ్రయించి ఆ గురువుగారికి నమస్కరించి ఆయన్ను సేవించి చక్కటి ప్రశ్నలు అడిగి ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం ఈ భౌతిక ప్రకృతిని ఈ మాయను దాటాలంటే ఏం చేయాలి? భగవంతుని యొక్క శరణు వేడాలి. దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయను దాటడం అనేది శక్యం కాదట, కానీ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి శరణు వేడతామో అప్పుడు మనం మాయను దాటవచ్చు. ఇంకేం చెప్పబడింది భగవద్గీతలో? ఈ ఆత్మ అంట ఈ శరీరంలో ఉండి ఈ ప్రకృతికి అతీతమైనటువంటిది ఆత్మ. మనం చెప్పుకున్నాం ఆత్మ అనేది ఈ స్థూల సూక్ష్మ శరీరాల కంటే అతీతమైనది అని చెప్పుకున్నాం, ఈ ప్రకృతి కంటే కూడా పరమైనది అని చెప్పుకున్నాం. కానీ ఈ ప్రకృతి జనితములైనటువంటి ఈ శరీరంలో మనస్సు ఈ ఇంద్రియాలను ఈ శరీరంలో ఉండబట్టి చాలా కాలంగా ఆత్మ ఏమనుకుంటుందంటే నేను ఈ శరీరాన్ని అని అనుకుంటుంది అన్నమాట. అంటే ఆత్మ ఈ శరీరం కంటే పరమైనది అయినప్పటికీ కూడా తను చాలా కాలంగా ఈ శరీరంలోనే ఉండడం వల్ల తాను కూడా ప్రకృతినే అని భావిస్తూ ఈ ప్రకృతి యొక్క బంధనంలో చిక్కుకుంటుంది. అంతేగాని నిజంగా ఈ సుఖ దుఃఖాలు అనేవి ఆత్మవి కాదు, ఈ ఆత్మ తనను తాను ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటుంది కాబట్టి తనకు ఈ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. అదే ఈ శ్లోకంలో చెప్పబడింది. పురుష ప్రకృతి స్తోహి భుంక్తే ప్రకృతి జాన్గుణాన్
కారణం గుణ సంగోస్యా సద సద్యోని జన్మషు. ఈ జీవుడంట ఈ ప్రకృతిలో ఉండి ఈ ప్రకృతి జనితములైనటువంటి దేహేంద్రియాలను అనుభవిస్తున్నాడు. వీటితో కారణం గుణ సంగస్య, ఈ దేహేంద్రియాల యొక్క సంగమం, ఈ దేహేంద్రియాలతో చాలా కాలంగా కలిసి ఉంటున్నాడు కాబట్టి ఈ జీవుడుకు ఉత్తమ జన్మలు అధో జన్మలు కలుగుతూ ఉన్నాయి. అందుకే ఈ సంసార చక్రంలో కొట్టుమిట్లాడుతూ ఈ భవబంధంలో చిక్కుకుని ఉన్నాడు. ఎందుకంటే ఈ జీవుడు ప్రకృతితో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు, నేనే ప్రకృతిని అని అనుకుంటున్నాడు కాబట్టి. కానీ ఆత్మ ప్రకృతి కంటే పరమైన వాడు, ఈ భౌతిక ప్రకృతి కంటే. మరి జీవుడికి ముక్తి కలిగించగలిగింది ఏంటిది? జీవుడికి కేవలం ముకుందుడు మాత్రమే ముక్తిని ప్రసాదించగలడు. ఇంకెవ్వరు కూడా ఈ జీవుడికి ఈ సంసార బంధం నుండి ముక్తిని ప్రసాదించలేరు. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే శరణు పొందు అని. అహం త్వాం సర్వపే పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఎప్పుడైతే నువ్వు నన్ను శరణు వేడుతావో నీకు పాపాలన్నింటి నుండి మోక్షాన్ని కలిగిస్తాను, నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పాడు భగవంతుడు. ఇంకా సిద్ధాంతాలు, జీవుడు కర్మలకు కర్త అని భగవద్గీతలో ప్రతిపాదించబడింది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భౌతిక కార్యాలకు బద్ధజీవుడు కర్త అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కర్మలకు జీవుడు కూడా కర్త అని చెప్పబడుతుంది. అంటే ఏంటి, అసలు ఏదైనా కర్మ జరగాలి అంటే ఎంతమంది కావాలి, ఏమేమి 5 కారణాలు చెప్పబడ్డాయి భగవద్గీతలో. అంటే ఏదైనా కర్మ జరగాలి అంటే ఈ ఐదు ఉండాలన్నమాట. 5 కారణాలు చెప్పబడ్డాయి, వాటిలో జీవుడు ఒకడు కాబట్టి కర్మలకు జీవుడు కూడా కర్త అని చెప్పడం సరైందన్నమాట. కానీ జీవుడు ఒక్కడే కర్త అంటే అది సరైంది కాదు. అధిష్టానం తదా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం అంటే ఈ శరీరం, కర్త ఈ జీవుడు, వివిధములకు ఇంద్రియాలు, కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట వివిధ ప్రాణవాయువులు, ఈ శరీరము, జీవుడు, ఇంద్రియములు, ప్రాణవాయువులు మరియు పరమాత్మ, ఈ 5 కూడా ఏదైనా కర్మ జరగాలి అంటే ఈ 5 కారణాలే. ఎప్పుడైతే కేవలం జీవుడొక్కడే కర్త అని చెప్తారో అది సరి అయిన అవగాహన కాదు. కేవలం అహంకారంతోనే జీవుడొక్కడే కర్త అని అనుకుంటాడు. కానీ ఏ కార్యమైనా ఏ కర్మైనా జరగాలంటే ఈ 5 ఉండాలి, ఈ 5 కూడా కారణాలే. అందుకే కర్మకు జీవుడొక్కడే కర్త కాదు, మనం చెప్పుకున్న 5 కారణాలు. కానీ జీవుడు తానొక్కడే కర్త అని ఎప్పుడు అనుకుంటాడు, ఎప్పుడైతే తనకు అహంకారం ఉంటుందో ఆ అహంకారంతో ఈ కర్మలన్నింటికీ 5 కారణాలు ఉన్నప్పటికీ కూడా తానే కర్త అని అనుకుంటాడు. దైవీహేష గుణమయ్య మమ మాయ, ఓహో ఇక్కడ శ్లోకం మార్చలేదు. అహంకారా విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని చెప్పబడింది అనమాట భగవద్గీతలో. అంటే అహంకారంతో ఈ జీవుడు తనను తాను కర్తగా భావించుకుంటాడు. ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని ధరించడానికి ఏమన్నా ఉపమానం ఉందా అంటే భగవద్గీతలో అది ఇక్కడ చెప్పబడింది, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ నిన్యాని సమ్యాతి నవాని దేహి. ఏ విధంగా అయితే మనం చిరిగిపోయిన బట్టలను వస్త్రాలను విడిచివేసి కొత్త వస్త్రాలను ఏ విధంగా అయితే గ్రహిస్తామో ధరిస్తామో అదేవిధంగా ఈ శరీరం ఎప్పుడైతే జీర్ణమైపోతుందో, ముసలిదైపోతుందో, ఎప్పుడైతే ఈ ఆత్మ ఇందులో నివసించడానికి సరైన ప్రదేశం కాదో, అప్పుడు ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని గ్రహిస్తుంది. మనం ఎంత ఈజీగా అయితే మన వస్త్రాలు జీర్ణమైపోయినప్పుడు, చిరిగిపోయినప్పుడు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుంటామో అదేవిధంగా అదేలాగా ఈ ఆత్మ కూడా ఈ శరీరం ఉండడానికి అనుకూలమైన ప్రదేశం కాదు అని అనిపిస్తుందో, అప్పుడు
ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని ఆశ్రయిస్తుంది. మరి ఈ భవబంధం నుండి ఈ ఆత్మ మోక్షం పొందడానికి ఉపాయం ఏంటి? ఎప్పుడైతే మనం సుఖదుఖాలకు అతీతులం అవుతామో, సుఖదుఖాది ద్వంద్వాలకు, సుఖదుఖాలు శీతోష్ణాలు మానాపమానాలు ఇత్యాది ద్వంద్వాలకు అతీతులం అవుతామో, అప్పుడే సోమృతత్వాయ కల్పతే సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎప్పుడైతే మనం ఇటువంటి ద్వంద్వాలన్నిటికీ అతీతులం అవుతామో, అప్పుడు మనకు అమృతత్వం లభిస్తుంది, మోక్షం కలుగుతుంది, మోక్షం పొందడానికి మనం అర్హత సాధిస్తాము. ఇంతటితో మనం ఇక్కడ ముగిద్దాం. ఓం తత్ సత్ శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ. సమయాభావం అయినందుకు మనం క్షమించాలి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. స్వామిజీ. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మన కర్మ సిద్ధాంతం ప్రకారం కన్నా మళ్ళీ మనకు ఆత్మ అనేది మనకి తెలుస్తలేదు, తెలియని రాస్తుంది. మనకు మరణం వస్తుంది, మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం. బట్ ఏంటంటే మనం అది పరిపూర్ణమైన శరీరం అయిన తర్వాత వదిలేస్తే ఒక రకంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏంటంటే మనం వయసులో ఉన్నప్పుడు కూడా మనం చనిపోవచ్చు, చెప్పలేము. అవును. మరి ఈ ఆత్మ ఇంకో దాన్ని మనకు ప్రవేశిస్తుంది అనేటువంటి గ్యారంటీ ఎంతవరకు మనకు తెలుస్తుంది, ఏ విధంగా చెప్పగలరు? ఆత్మ వేరే శరీరాన్ని అంటే మానవ శరీరమే కలుగుతుంది అనేది గ్యారంటీ చెప్పలేము. అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, రకరకాల దేహాలు ఉన్నాయి. మనం చేసినటువంటి మన జీవితాంతం, మన జీవన పర్యంతం అంతా చేసినటువంటి కర్మానుసారం మనకు తర్వాత జన్మలో శరీరం కలుగుతుంది అన్నమాట. కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్యతే అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే మనం జీవితాంతం చేసినటువంటి కర్మలు మరియు భగవంతుని అధ్యక్షతన మనకు శరీరం లభిస్తుంది. మానవ దేహమే లభించాలంటే మనం కొంచెం పుణ్యం చేసుకోవాలి. అంతేగాని మనం జంతువులాగా జీవిస్తే మనకు మానవ జన్మ లభించదు. మానవ జన్మ చాలా దుర్లభమైనది. అందుకే అది చేస్తే అంటారు, మేము అంటే సాయి దళ వర్క్ చేసేవాడిని నేను. మానవ సేవే మాధవ సేవ అనేది అది సరి అయిన అవగాహన కాదు. మానవ సేవను మాధవ సేవగా చేస్తే అది సరైంది అనమాట. అంటే కొందరు ఎవరికైతే ఇప్పుడు ఉదాహరణకు ఆహారం లేని వాళ్ళకి భగవంతునికి అర్పించి ప్రసాదాన్ని ఇచ్చారనుకోండి, భగవంతుని యొక్క సేవగా వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళకి భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోగతి కలుగుతుంది. అంతేగాని కేవలం మానవులకు సేవ చేయడం వల్ల మాధవుడికి సేవ చేసినట్టు కాదు. కానీ అది రివర్స్ కరెక్ట్. ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తామో అప్పుడు మనం సమస్త మానవాళికి కూడా సేవ చేసినట్లే. ఏ విధంగా అయితే మనం ఆహారాన్ని మన నోట్లో వేసుకుంటే మన కడుపుకి అందించామనుకోండి, మన అవయవాలన్నీ కూడా శక్తిని పొందుతాయి. అదేవిధంగా చెట్టు యొక్క మొదట్లో నీరు పోస్తే అన్ని కొమ్మలకు ఆకులకు అన్నిటికీ ఏ విధంగా అయితే శక్తి వస్తుందో, దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి మనం సేవిస్తే భగవంతుని యొక్క అంశలైనటువంటి జీవరాశులన్నీ కూడా పోషణ పొందుతాయి. మనం సేవ చేయాలి మానవులకి, కానీ మాధవ సేవలాగా మానవ సేవ చేయాలి, భగవంతుని సేవలాగా మనం చేయాలి, అర్పించి చేయాలి మనం. అండ్ ఇప్పుడు ఏమంటారు మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిన తర్వాత ఆత్మ మళ్ళీ తర్వాత ఒక 7 డేస్ 10 డేస్ ఆ పరిధిలోనే ఆ ఇంట్లోనే తిరుగుతుందని అంటారు, అది ఎంతవరకు నిజం? దానికి నేనేమి ప్రస్తుతానికి అయితే శాస్త్ర ప్రమాణం ఏమి చూడలేదండి. కానీ నేను తెలుసుకుని చెప్తాను. అది ఎన్ని రోజులు తిరుగుతుంది అనేది నాకు తెలిసి అది నాకు తెలియదు. నేను తెలుసుకుని పెద్దవాళ్ళకి పిండాలు పెట్టడము చేయడం అని అంటున్నారు కదా. నన్ను పిండాలు పెట్టేది ఎందుకంటే ఆత్మ అంటే ఎన్ని రోజులు ఉంటుందో అది నాకు తెలియదు, నేను కనుక్కొని చెప్తాను. కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని త్యజిస్తుందో
అది ఉత్తమ గతులు ఉత్తమ లోకాలకు వెళ్ళినప్పుడు పితృలోకాలకు వెళ్ళినప్పుడు మనం పిండాలు ఎప్పుడైతే పెడతామో సంవత్సరానికి ఒకసారి పెడతా ఉంటారు కదా, అవి వాళ్లకు ఆహారాలు లాగా అన్నమాట. మనం ఏవైతే ఇక్కడ పిండం సమర్పిస్తామో అక్కడ పితృలోకంలో ఒక రోజు అంటే మనకి ఇక్కడ భూలోకంలో ఒక సంవత్సరం జరిగినట్టు. అందుకే మనం ఇక్కడ 365 రోజులు జరిగినప్పుడు ఒక వాళ్ళకి అక్కడ ఒక రోజు జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ పెడితే వాళ్ళకి ప్రతిరోజు మనం ఆహారం ఇచ్చినట్టు అనమాట. అందుకే పిండ ప్రదానం చేస్తారు. కానీ జీవుడు ఈ దేహాన్ని త్యజించిన తర్వాత ఈ భౌతిక లోకంలో ఎన్ని రోజులు ఉంటాడు అనే దానికి నాకు తెలిసి ఏమీ లేదు, కానీ నేను కనుక్కొని చెప్తాను. అందుకనే కొందరు గరుడ పురాణం చెప్తూ ఉంటారు. ఏమని 7 రోజులు ఉంటారనా? గరుడ పురాణంలో ఈ ఆత్మ ఇక్కడనే తిరుగుతూ ఉంటది అన్నట్టు అంటారు. మరి నేను చూసి చెప్తాను. ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ఇప్పుడు ప్రతిరోజు వస్తుంది ఇది ప్రోగ్రామ్, ఏమేమి లింక్ అనేది ఉన్నట్టు కనిపిస్తలేదు. అర్థం కాలేదండి. అంటే ఇది ప్రతిరోజు ప్రోగ్రామ్ వస్తుందా అని మీరు మీ ప్రోగ్రామ్ ప్రవచనం ప్రతిరోజు వస్తుందా? నేను ఉన్నట్టు నిన్న మొన్న రాలేదు. నిన్న మొన్న రథయాత్ర కారణంగా మేము రథయాత్ర ఉత్సవాల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్న లేదండి, ఈ రోజు నుంచి ఉంటుంది మళ్ళీ. అంటే ఇప్పుడు మరి ఇది యూట్యూబ్లో వస్తుందా? యూట్యూబ్లో కూడా వస్తుంది. ఇస్కాన్ రాంపల్లి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అదే ఉన్నది, లింకులో ఉన్నాయి, లింకులో ఉంది. కానీ ఇప్పుడు మీరు మీ టైం అనేది ఆ లింకులో లేదు. 7/10/11 అన్నాం కదా, అందుకనే నేను కన్ఫ్యూజన్ అయ్యి నేను కొన్ని రోజులు చూడలేదు, కొన్ని రోజులు సరిగా రాలేదు మా మధ్యన. ఓహో, మీరు ఇస్కాన్ రాంపల్లి వెబ్సైట్ లో చూస్తున్నారా లేకపోతే యూట్యూబ్ ఛానల్ లో చూస్తున్నారా? ఇప్పుడు మనకు ఏదైతే లింక్ ఇస్తారో లింక్ చూస్తున్నా, ఏ ఛానల్ అట్లా. అయితే యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్తే అక్కడ గీతా సందేశ గీతా సందర్భ అని ఉంటుంది. గీతా సందేశ సందర్భ, గీతా సందేశ అని ఉంటుంది, హైఫన్ గీతా సందర్భ అని ఉంటుంది అనమాట. ఇది థీమ్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ చెప్పుకోవట్లేదు మనం. ఇది గీతా సందర్భ అని ఉంటుంది. మీకు ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఆ లెక్చర్స్ అన్ని కనబడతాయి. అదే ఇప్పుడు ఆ యూట్యూబ్ కొట్టేస్తే వస్తుంది అంటారు. యూట్యూబ్ కొట్టిన తర్వాత మీకు పైన ఆప్షన్ ఉంటుంది, ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ చెప్పిన ప్రవచనాలు అన్ని ఒక బుక్లెట్ తయారు చేస్తే బాగుంటుంది థీమ్ గా. అది మా గురువు గారు అంటే మీరు ఆల్రెడీ చాలా చాలా బాగున్నది. సో ఏంటంటే ఆ సారాంశము ఇన్ షార్ట్ ఇన్ బ్రీఫ్ గా ఉంటే ఎప్పటికి మనం మననం చేసుకుంటూ ఉండొచ్చు అని నా యొక్క రిక్వెస్ట్. అవునండి, మా గురువు గారు ఆల్రెడీ ఆ విషయం మీద తను పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లో మేము ఆ బుక్ ని ముద్రిస్తాం కూడా. ఇంకా అందులో ఇంకా చాలా చిత్రాలు కొన్ని కూడా అందులో జోడించి ఇంకా మంచిగా చేస్తున్నాము, అది జరుగుతుంది. ఇంకా కొంచెం సమయం పడుతుంది దానికి. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంతటితో చెప్పండి. గురుగారు క్షరులు అంటే నశించేది కదా, నశించే దాంట్లో మళ్ళీ సురులు అసురులు అన్నారు కదా. అవును, సురులు అంటే దేవతలు, మరి వాళ్ళైతే నశించారు కదా? లేదు, వాళ్ళు ఇప్పుడు అమరులు అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోకుండా ఉంటారు అనేది కాదు, చాలా కాలం జీవించి ఉంటారు అనేది. ఇప్పుడు మనకు ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు పితరులకి ఒక రోజు అంటే ఇక్కడ మనకి 365 రోజులు ఎలాగో అలా దేవతల కాలమానం చాలా ఎక్కువ అన్నమాట. వాళ్ళు కూడా 100 సంవత్సరాలు 80 సంవత్సరాలను జీవిస్తారు. వాళ్ళ 100 సంవత్సరాలు మన 100 సంవత్సరాలు వేరు. వాళ్ళు కూడా వాళ్ళ సమయం అయిపోయినప్పుడు వాళ్ళ దేహాన్ని త్యజించాల్సిందే, వాళ్ళ శరీరం కూడా నాశనం అవుతుంది. కాకపోతే మన టైం వాళ్ళ టైం చాలా డిఫరెంట్ అన్నమాట. దేవతల శరీరాలు కూడా అంటే నాశనం అవుతాయా? అవును 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 అవును. మరి అక్షరులు అంటే నశించేది కాదు కదా, మరి దానికి ఎగ్జాంపుల్స్ గురువు గారు ఉపమానాలు? అక్షరులు అంటే నిత్యముక్తులు. ఉదాహరణకు భగవంతుని యొక్క నిత్య పార్షదులు కొందరు ఉంటారు, అంటే వాళ్ళు భగవంతునితోనే ఎప్పుడు ఉంటారన్నమాట వైకుంఠ లోకాల్లో, వాళ్ళు నిత్యముక్తులు.
లేదా ఆది శంకరాచార్యులు అలా అటువంటి వాళ్ళు అక్షరం. సరే గురు గారు థ్యాంక్ యూ, నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ.